దేవుడితో పెట్టుకుంటే అంతే సంగతులు అని అందరూ అంటుంటారు. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత సంపన్న దైవం తిరుమల వెంకన్న. సంపదలో ఎంత పవర్ఫుల్లో పవర్లో కూడా ఆయన అంతే పవర్ఫుల్. ఆ కలియుగ దైవం వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేయాలి. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల వెంకన్న వ్యవహారంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని ఏర్పాటు చేస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్తో పాటు సభ్యురాలిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వి అనితను నియమించారు. అయితే అనితను సభ్యురాలిగా నియమించడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను యేసుక్రీస్తు భక్తురాలిని అని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా ప్రకటించారు అంటూ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ బోర్డు చైర్మన్ గా పదవీకాలం పూర్తయిన తర్వాత వెంటనే మళ్లీ పాలక మండలిని చంద్రబాబు ఏర్పాటు చేయలేదు. దీనిపై పలు విమర్శలు వచ్చాయి. అయితే ఆ సమయంలో పుట్టా సుధాకర్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. కడప జిల్లాకు చెందిన ఆయన యేసుప్రభు భక్తులంటూ మైదుకూరు ప్రాంతంలో భారీగా ఫ్లెక్సీలు వెలిచాయి. వెంకన్న సేవలో అన్యమతస్థులకు చోటు లేదంటూ తెలుగు ప్రజలు విమర్శలు చేశారు. అదీకాక తిరుమలలో అన్యమత ప్రచారంపై ఇప్పటికే మీడియాలో వార్తలు వచ్చిన ప్రతిసారి వెంకన్న భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం విదితమే. దీంతో టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకంపై చంద్రబాబు కాస్త వెనక్కి తగ్గారు. కానీ మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీటీడీ బోర్డు చైర్మన్ గా పుట్టాకే చంద్రబాబు పట్టం కట్టారు. టీటీడీ చైర్మన్ గా సుధాకర్ యాదవ్ అంశంపై ప్రస్తుతం కామ్ గా ఉంది. కానీ ఎమ్మెల్యే వి అనితను సభ్యురాలిగా నియమించడంపై చంద్రబాబు నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుంది అని భక్తులు ఆరోపిస్తున్నారు. తిరుమల వెంకన్న తన కులదైవమని, అందువల్లే అలిపిరి వద్ద జరిగిన బాంబు దాడి నుంచి బతికి బయటపడ్డాను అని చంద్రబాబు ఇప్పటికే చెబుతుంటారు. మరి ఆయన యొక్క ఆరాధ్య దైవమైన వెంకన్న సేవలో అన్యమతం వారిని నియమించడంపై వెంకన్న భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.